మాట్లాడతాడు సార్. నాలుగు డ్యాములు కట్టినాను, కాలేజీలు చేరినాను, పాలిటెక్నిక్ చేసినాను, అంతా నిజమే. ఏం నేను చేతి నుంచి తీసుకొని వచ్చేసినది దుడ్డు నా చేతి నుంచి బయట చేసేసిన మీరేసి నేను ఓటుకు ఉండే శక్తి నుంచి చేపించినాను. నేను మీ ఓటు శక్తి అది అవన్నీ చేపించేదానికి సాధ్యమైంది. నా సొంతం శక్తి కాదది, అంటే మీ ఓటుకు అంత శక్తి ఉంది. దాన్ని దైవించి మీకు చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతా ఉన్నాను. వ్యాపారానికి పెట్టదండి ఆ ఓటును, అది సరుకు కాదు వ్యాపారానికి పెట్టేదానికి. అది మీ హక్కు, ఓటు అనేది మీ హక్కు. దాన్ని మీరు వ్యాపారానికి పెడితే మీతో మీరు వ్యాపారానికి పెట్టుకున్నట్లే, మీతో మీరు అమ్ముకున్నట్లే. మీరు అర్థం చేసుకోండి, ఈ ఎన్నికలు బాగేపల్లి క్షేత్రంలో జరుగుతూ ఉండేట్లు ఎన్నికలు ఈరోజు, ఇది వాస్తవంగా ఎన్నికలు కాదు, ఇది డబ్బుకి బాగేపల్లి క్షేత్రంలో ఉండే జనాలకి మధ్యలో జరుగుతూ ఉండేట్లు పోరాటం. జనాలు గెలుస్తారా, డబ్బు గెలుస్తుందా అనేదే ఒక సంపూర్ణమైనట్ల అగ్ని పరీక్ష. బాగేపల్లి తాలూకాలో ఉండే జనాలకి ఇది అగ్ని పరీక్ష, డబ్బు గెలుస్తుందా జనాలు గెలుస్తారా అనేట్లాగే. నాకు సంపూర్ణంగా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, డబ్బుకి జనాలకి మధ్యలో జరిగేట్ల ఈ పోరాటంలో జనాలు గెలుస్తారు, డబ్బు సోల్తుంది అనేట్లా నమ్మకం ఉంది నాకు. ఈ తూరి మళ్ళా డబ్బే గెలిస్తే ఈ క్షేత్రం సర్వనాశనం అవుతుంది, దీన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ తూరి ఏమన్నా మళ్ళా డబ్బు గెలిస్తే ఈ క్షేత్రం సర్వనాశనం అవుతుంది, రాజ్యం అపాయం లేకపోతుంది, అట్లా ఒక పరిస్థితి ఉంది. సిపిఎం పార్టీ